Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరు ఎన్ని అవాకులు పేలినా ఎన్ని చవాకులు పేలినా పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి మద్దతుగా ఉండమంటే సిగ్గుచేటు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకునే బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు అండగా ఉంటానని చెప్పేటువంటి పరిస్థితి చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఇంత సిగ్గు లేకుండా ఇంత నిస్సిగ్గుగా కమ్మాలకు నేను సపోర్ట్గా ఉంటాను, రాధాకృష్ణకి నేను సపోర్ట్గా ఉంటా, రామోజీరావుకి నేను సపోర్ట్గా ఉంటా, చంద్రబాబు నాయుడికి నేను సపోర్ట్గా ఉంటా, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి కమ్మారికి నేను సపోర్ట్గా ఉంటా, మీరు నాకు కూడా సందాలు ఇవ్వండి, తెలుగుదేశం జనసేన 2-1 మనిద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పేటువంటి ఇంత దిగ్గజాలు చేస్తున్నారంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఈ జనసేన పార్టీని కానీ ఈ తెలుగుదేశం పార్టీని కానీ గొయ్యి తీసి పార్టీ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి నీచమైనటువంటి పార్టీలతో మరి బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఎలా కలిసి పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమ్మాళ్ళకి సపోర్ట్గా ఉంటా, కమ్మాళ్ళకి మద్దతుగా ఉంటా, కమ్మాళ్ళ మీద చెయ్యేస్తే నేను వచ్చి బీభత్సం చేస్తా, కమ్మారిని కంటికి రెప్పలా కాపాడతా, కమ్మారి కోసమే నేను ఇంకా నా శాస్త్ర జీవితాన్ని గడపాలనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పాడు. ఏ కమ్మాడు వెళ్ళి జగన్మోహన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి మా పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు డ్యామేజ్ చేశాడను లేకపోతే మా వ్యాపారాలను దెబ్బకొట్టాడనో లేకపోతే మేము కమ్మాలం అని చెప్పి మమ్మల్ని చంపించాడనో లేకపోతే మా ఆస్తులు దోచుకున్నాడనో కళ్యాణ్ కంప్లైంట్ చేశాడు చెప్పమనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేసి ఉంటాడు, చంద్రబాబు నాయుడు చేసి ఉంటాడు, నా కమ్మ రాజ్యాన్ని కూల్చేశాడు జగన్మోహన్ రెడ్డి, నేనుంటే అధికారంలో కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ కమ్మవారికి ఇచ్చేవాడిని, ఇద్దరు మంత్రులకు అమ్మవారిని ఇచ్చేవాడిని, విజయవాడ మేయర్కి అమ్మవారికి ఇచ్చేవాడిని, ఓ 10 ఎమ్మెల్యేలకు అమ్మవారికి ఇచ్చేవాడిని, నా రాజ్యాన్ని కూల్చేసాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మొర పెట్టుకుని ఉంటాడు, లేకపోతే రాధాకృష్ణ గారు పెట్టుకుని ఉంటాడు, నాకు యాడ్లు ఇవ్వట్లేదు పేపర్లో, నా పేపర్ టీవీ సర్క్యులేషన్ బాగా తగ్గిపోయింది, ఛానల్స్ చూపించకుండా అడ్డం పడుతున్నారని కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు, రామోజీరావు కూడా ఇచ్చి ఉంటాడు, ఎందుకంటే ఈయన డైరెక్షన్ ఇచ్చి పార్టీ పెట్టించింది ఆయనే కాబట్టి నాకు కూడా ఇబ్బందిగానే ఉంది ఎట్టా కొట్టా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాన్ని కూల్చేయాలని చెప్పి, బీఆర్ నాయుడు గారు ఇచ్చి ఉంటాడు మాకు యాడ్లు రావట్లా ఇబ్బందిగా ఉందని చెప్పి, వీళ్ళే నాకు కామారండి ఈ రాష్ట్రంలో, వీళ్ళ నలుగురిని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చేస్తున్నాడా, వీళ్ళు ఉన్నాయి లేని అర్థమైన వీళ్ళు ఈ నలుగురు ఎట్టి భాషలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలని కమ్మరాజ్యాన్ని స్థాపించాలని చెప్పి వాళ్ళు విపరీతంగా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత కోపం వచ్చిందో, ఈ రాష్ట్రంలో ఆ నలుగురే కమ్మారు అనుకుంటున్నాడేమో మరి నాకైతే తెలియదు. కాబట్టి నేను ఒక కమ్మవాడిగా మా కమ్మాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదు, మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మాకు ఏ పని కావాలన్నా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కావాలన్నా మమ్మల్ని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టట్లా, ఇళ్ళు వచ్చినాయి మాకు, పెన్షన్లు వచ్చినాయి మాకు, అమ్మఒడి వచ్చింది మాకు, ప్రతి కార్యక్రమంలోనూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మాకు కూడా భాగస్వామ్యం ఉంది, వాలంటీర్లు మా దగ్గరికి తీసుకొచ్చి మాకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ను మాకు ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏ కమ్మాడు వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాకు పెన్షన్ తీసేడనో లేదా మాకు ఇల్లు ఇవ్వలేదనో మమ్మల్ని ఫ్యాక్టరీలు మూంచేసాడనో ఎవడొచ్చి చెప్పాడో నేను క్వశ్చన్ చేస్తున్నా చెప్పమనండి.
నేను చెప్పినటువంటి నలుగురికి కమరాజ్యం పోయిందని చంద్రబాబు గొడవ చేస్తుంటాడు. మా ఛానల్స్కి డబ్బులు రావట్లేదు, యాడ్లు ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు ఉండగా మొత్తం లైవ్లన్నీ మాకే ఇచ్చేవాడు, మొత్తం యాడ్లన్నీ మాకే ఇచ్చేవాడు, కోటాను కోట్లు మేమే సంపాదించుకునే వాళ్ళం, ఇప్పుడు మాకు సంపాదన లేదని వీళ్ళు ఏడుస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఈ నలుగురే కమ్మాళ్ళి రాష్ట్రంలో అనుకుంటున్నట్టున్నాడు. కాబట్టి హోటల్స్ నడుపుకునే వాళ్ళకి కానీ, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఎక్కడా కూడా కమ్మ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇటువంటి చంద్రబాబు లాంటి లుచ్చగాళ్ళు మాకు వద్దు 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 అని చెప్పి కమ్మలు రోజు వచ్చి నాకు చెబుతున్నారు. ఇటువంటి దరిద్రుడిని మన కులంలో పుట్టడం మన దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒకడన్నా పుట్టుంటే బాగుండేదని చెప్పి కమ్మాళ్ళు బాధపడుతున్నారు. కానీ కమ్మాళ్ళు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసూయో లేకపోతే బాధపడలేదు. ఆయన బ్రహ్మాండంగా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి కల్లా కపటం లేదు, కులం మతం చూడడం. ఏ వ్యక్తి వెళ్ళి సహాయం కావాలని అడిగినా కూడా ఆయన సహాయం చేయటానికి కులం మతం ప్రాంతం చూడ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అటువంటి రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ దంపతులు కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అన్నం తిన్నారు గడ్డి తిన్నారు కూడా తెలవని పరిస్థితి. ఏమన్నా ఇప్పుడు మన మీద నమ్మకం ఉంటే మన వెనకాల 10 మంది నిలబడతారు. కాపులు అవ్వచ్చు, కమ్మారు అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, బీసీలు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఇప్పుడు నేను ఓ గొంతు చించుకున్న నాయనకాలు మీరందరూ ఉండండి, నాయనకాలు మీరందరూ ఉండండి, నేను అడుక్కున్నా కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే నా సంగతులు వాళ్ళకి తెలుసు కదా, నేను ఎప్పుడు జెండా పీకెత్తానో నాకే తెలియదు. వాళ్ళు వచ్చి నాయనకాలు ఎట్ట నిలబడతారు? నేను ఎప్పుడు ఎవరితో కలుపుతానో నాకు తెలియదు. ఇప్పుడు నా కులం నాయనకాలు నిలబడాలంటే నేను ముఖ్యమంత్రి అవుతానంటే నాయనకాలు నిలబడతారు కదా. నేను వెళ్ళి ఎవడో సంకనాక ఆయన చేస్తానంటే వీళ్ళు నాయనకాలు ఎందుకు నిలబడతారు? కాబట్టి మన క్రెడిబిలిటీ లేనటువంటి లీడర్స్ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంపాదించుకున్న క్రెడిబిలిటీ, వాళ్ళ మీద నమ్మకం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినా కూడా ఇందుకు నిలబడ్డారంటే క్రెడిబిలిటీ. రాజశేఖర రెడ్డి గారు యుద్ధం చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేయగలిగినటువంటి మగాడు. ఇటువంటి వ్యక్తుల వెనకాల నిలబడితే మనకు కూడా ప్రతిష్ట పెరుగుతుందని చెప్పి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడ్డారు. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దేని చూసి నిలబడాలి? బద్వేలు ఎన్నికల్లో ఇద్దరు పారిపోయారని నిలబడాలా? లేకపోతే ఎవడు అడ్డం పెట్టుకుని ఎవరిని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఆపేశారని నిలబడాలా? ఆఖరిలోకి వచ్చేటప్పటికి మేము పోటీ చేయట్లేదు, మేము పోటీ చేయట్లేదు, మేము తప్పుకున్నాం, పారిపోయిన చోట సన్నాసులు అని నిలబడాలా? దేనికి నిలబడతారు? ఎప్పుడు జెండా పీకెత్తారో తెలియదు, ఎప్పుడు నిలబడతారో తెలియదు, ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఇటువంటి వ్యక్తులు నమ్ముకుని ఎవడు నిలబడతాడు? అన్నదినేవాడు ఎవడో కూడా ఉండరాడు వెనకాల.